హాయ్ ఫ్రెండ్స్ ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటలైజేషన్ అయితేనే వర్తిస్తుంది కానీ కొన్ని అనారోగ్యాలకి మనం డాక్టర్ గారి వద్దకు వెళ్ళి హాస్పిటలైజేషన్ కాకుండానే కన్సల్టేషన్ అయ్యి టెస్టులు చేయించుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంటికి వచ్చిస్తాం ఇలా చాలామంది అవుట్ పేషెంట్గా చూయించుకొని డబ్బులను తమ పాకెట్ నుండి చెల్లిస్తున్నారు దీన్ని గమనించిన స్టార్ హెల్త్ వారు స్టార్ అవుట్ పేషెంట్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకువచ్చారు ఇది ఒక స్టాండ్ అలోన్ ప్రోడక్ట్ ఇది అవుట్ పేషెంట్కి కన్సల్టేషన్కి అయ్యే ఖర్చుని అంటే డాక్టర్ ఫీజు డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫార్మసీ బిల్స్ ఫిజియోథెరపీ నాన్ అలోపతిక్ ట్రీట్మెంట్సు డెంటల్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చుని చెల్లిస్తుంది ఎలిజిబిలిటీ పద్దెనిమిది సంవత్సరముల నుండి యాభై సంవత్సరముల మధ్య వయస్సు గలవారు ఈ పాలసీని తీసుకోవచ్చు డిపెండెంట్ చిల్డ్రన్ థర్టీ ఫస్ట్ డే నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కవర్ అవుతారు తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరైనా ఈ పాలసీ తీసుకుంటే డిపెండెంట్ చైల్డ్ కవర్ అవుతారు ఫ్యామిలీ సైజ్ అనేది ఆరుగురికి వర్తిస్తుంది అంటే భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులకు కలిపి మ్యాక్సిమం సిక్స్ మెంబర్స్ వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు తల్లిదండ్రులు అంటే భార్య తరపున తల్లిదండ్రులు భర్త తరపున తల్లిదండ్రులకు కలిపి తీసుకోవచ్చు సమ్ ఇన్ష్యూర్డ్ ఆప్షన్స్ ఈ పాలసీని ఇరవై ఐదు వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు ఒక లక్ష వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు పాలసీ కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుంది తర్వాత ఇమ్మీడియట్గా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ పాలసీని మూడు ఆప్షన్లలో తీసుకోవచ్చు సిల్వర్ ప్లాన్ గోల్డ్ ప్లాన్ ప్లాటినం ప్లాన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కవర్ అయ్యే టైంని బట్టి ఈ మూడు ప్లాన్లు మనకు ఉంటాయి ఈ పాలసీని ఇండివిజువల్గా లేదా ఫ్యామిలీ మొత్తానికి కలిపి తీసుకోవచ్చు కవరేజ్ ఇది సిల్వర్ గోల్డ్ ప్లాటినం ప్లాన్లలో సేమ్ ఉంటుంది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి నెట్వర్క్ హాస్పిటల్లలో అవుట్ పేషెంట్ ఎక్స్పెన్సెస్ పూర్తిగా కవర్ అవుతాయి ఇండియాలో నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ప్లస్ నెట్వర్క్ హాస్పిటళ్లను కలిగి ఉంది ఇండియాలో ఏ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ కవరేజ్ అనేది వర్తిస్తుంది నాన్ అలోపథిక్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటే ఆయుష్ ఆయుర్వేదం యోగా మరియు నాచురోపతి యునానీ సిద్ధ మరియు హోమియోపతికి సంబంధించి అవుట్ పేషెంట్ మెడికల్ కన్సల్టేషన్ మరియు ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది ఆయుష్ హాస్పిటల్స్ గౌట్ రికగ్నైజ్డ్ అయి ఉండాలి అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్కు సంబంధించి డయాగ్నోస్టిక్ ఫిజియోథెరపీ మరియు ఫార్మసీ ఎక్స్పెన్సెస్ ఇండియాలోని ఏ నెట్వర్క్ హాస్పిటల్లోనైనా కవర్ అవుతాయి యాక్సిడెంట్ అయిన సందర్భంలో డెంటల్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులు మరియు కంటి గాయాలకు సంబంధించిన ఖర్చులు అవుట్ పేషెంట్గా కవర్ అవుతాయి వెయిటింగ్ పీరియడ్ థర్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్ అనేది సిల్వర్ గోల్డ్ ప్లాటినం ప్లాన్లలో సేమ్ ఉంటుంది యాక్సిడెంటల్గా అయితే ఫ్రమ్ డే వన్ నుండి కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది సిల్వర్ ప్లాన్లో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కు ఫార్టీ ఎయిట్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది గోల్డ్ ప్లాన్లో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి ట్వంటీ ఫోర్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ప్లాటినమ్ ప్లాన్లో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి ట్వెల్వ్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది రెన్యువల్ పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత గ్రేస్ పీరియడ్ థర్టీ డేస్ ఉంటుంది ఈ గ్రేస్ పీరియడ్లోనే రెన్యువల్ చేయించుకుంటే పాలసీ బెనిఫిట్స్ కంటిన్యూస్గా వర్తిస్తాయి రెన్యువల్ డిస్కౌంట్ ప్రతి రెండు సంవత్సరాల క్లెయిమ్ ఫ్రీ ఇయర్ల తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రీమియం మీద డిస్కౌంట్ ఉంటుంది ఈ ప్రీమియం డిస్కౌంట్ అనేది ఈ టేబుల్లో చూద్దాం ఇద్దరు మెంబర్స్ ఉన్నటువంటి ఒక ఫ్యామిలీకి సమ్ ఇన్షివ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు అయితే ప్రీమియం అనేది పదివేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫస్ట్ ఇయర్ అనేది క్లెయిమ్ అనేది లేదు సెకండ్ ఇయర్ కూడా క్లెయిమ్ అనేది లేదు అంటే వరుసగా రెండు సంవత్సరములు క్లెయిమ్ అనేది లేదు కాబట్టి ఈ ప్రీమియం మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ వస్తుంది థర్డ్ ఇయర్ లోపట చూడండి థర్డ్ ఇయర్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ అనేది డిస్కౌంట్ అమౌంట్ అనేది వచ్చింది ఇది సినారియో వన్ ఇప్పుడు సినారియో టూ చూద్దాం సేమ్ ఇదే పాలసీ పీరియడ్లో ఫస్ట్ ఇయరు మనకు క్లెయిమ్ అనేది ఏం లేదు సెకండ్ ఇయరు ఒక ఫైవ్ అనేది క్లెయిమ్ వచ్చింది కాబట్టి థర్డ్ ఇయర్ అనేది మనకు ప్రీమియం మీద డిస్కౌంట్ అనేది ఏమీ ఉండదు సినారియో త్రీ చూద్దాము ఫస్ట్ ఇయర్ అనేది మనకు క్లెయిమ్ అనేది ఏం తీసుకోలేము కానీ సెకండ్ ఇయర్లో ఫైవ్ థౌజండ్ క్లెయిమ్ తీసుకున్నాం కాబట్టి థర్డ్ ఇయర్లో మనకు డిస్కౌంట్ అనేది ఏం లేదు అదేవిధంగా ఫోర్త్ ఇయర్లో మనకు డిస్కౌంట్ లేదు అంటే థర్డ్ ఫోర్త్ ఇయర్లో మనకు ఎటువంటి క్లెయిమ్లు లేదు కాబట్టి వరుసగా రెండు సంవత్సరాల క్లెయిమ్ లేదు కాబట్టి మనకు ఆఫ్టర్ దట్ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు ప్రీమియం మీద డిస్కౌంట్ అనేది వస్తుంది అప్పుడు ఫిఫ్త్ ఇయర్ పట రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు డిస్కౌంట్ అనేది మనకు వర్తిస్తుంది ఇక్కడ ఫోర్త్ ఆ సినారియో చూద్దాం ఫస్ట్ ఇయర్ క్లెయిమ్ తీసుకోలేదు సెకండ్ ఇయర్ తీసుకోలేదు సో తర్వాత మనకు థర్డ్ ఇయర్లో రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు మనకు డిస్కౌంట్ అమౌంట్ అనేది వస్తుంది తర్వాత అదే థర్డ్ ఇయర్లో మనము ఒక టూ థౌజండ్ క్లెయిమ్ తీసుకుంటే కనుక ఫోర్త్ ఇయరు ఫిఫ్త్ ఇయరు మనకు క్లెయిమ్ లేకున్నా కూడా డిస్కౌంట్ ఏమి రాదు తర్వాత సిక్స్త్ ఇయర్ మనకు డిస్కౌంట్ అనేది వస్తుంది ఎక్స్క్లూజన్స్ ఇంటెన్షనల్ సెల్ఫ్ ఇంజూరీ యూజ్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ సబ్స్టెన్సెస్ సబ్స్టెన్స్ అబ్యూజ్ డ్రగ్స్ ఆల్కహాలు స్మోకింగ్ అండ్ టొబాకో చూయింగ్ Dental treatment to dental implants are not payable. Cost of spectacles, contact lens, hearing aids, walkers and crutches, and wheelchair. Hospital registration charges, record charges, admission charges. Venereal diseases and sexually transmitted diseases. ओबेसिटी, वेट कंट्रोल बारियाट्रिक सर्जरी ट्रीटमेंट फ्रॉम अरइजिंग फ्रम आर् ट्रेसबू प्रेग्नसी फैमिली प्लानिंग, मिसकैरेज, मिस्क्यबॉर्शन एंड कांप्लीकेशन ऑफ एनी ऑफ दिस एसट्रा इवन कवर कवर् टैक्स बेनिफिट पॉलिसी की संबंधी ప్రీమియంని నగదు రూపంలో కాకుండా చెక్ డీడీ ఎనీ ఆన్లైన్ పేమెంట్ చేసినట్లయితే చేసినట్లయితే సెక్షన్ ఎయిటీ కింద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందవచ్చు స్టార్ యొక్క అడ్వాంటేజెస్ నో టూపిఏ అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్స్ ఎవరు ఉండరు స్టార్ హెల్త్ అనేది హౌస్ సెటిల్మెంట్ కలిగిన ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్లు ఫాస్ట్గా ఇబ్బందులు ఇబ్బందులు లేకుండా జరిగిపోతాయి దేశవ్యాప్తంగా నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ప్లస్ నెట్వర్క్ హాస్పిటల్ని కలిగినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా జరిగిపోతుంది క్లెయిమ్ ప్రొసీజర్ ట్వంటీ ఫోర్ అవర్స్ హెల్ప్లైన్ నంబర్ ఉంటుంది వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ ఫైవ్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో ఫోర్ డబల్ టూ డబల్ సెవెన్ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి ఐడి కార్డ్ ప్రొడ్యూస్ చేస్తే ట్రీట్మెంట్ జరిగిపోతుంది ఇంకొక కండిషన్ ఉంది యాక్సిడెంట్స్ మరియు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కొరకు అందుబాటులో నెట్వర్క్ హాస్పిటల్ లేకుంటే నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా కన్సల్టేషన్ ఎక్స్పెన్సెస్ డయాగ్నోస్టిక్ అండ్ ఫార్మసీ ఎక్స్పెన్సెస్ ఇన్సూరెన్స్ కంపెనీయే చెల్లిస్తుంది ఎందుకు అదనంగా కొన్ని డాక్యుమెంట్స్ని ఇన్సూరెన్స్ కంపెనీ అడుగుతుంది దాన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ప్రీమియం చార్ట్స్ ఉన్నాయి సిల్వర్ ప్లాన్లో ఒక్క మెంబర్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సమ్ఇన్ష్యూ సమ్ఇన్ష్యూట్ తీసుకుంటే నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫిఫ్టీ థౌజండ్ తీసుకుంటే వన్ మెంబర్కి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా సిల్వర్ ప్లాన్లో ప్రీమియం ఈ విధంగా ఉంటాయి అదేవిధంగా గోల్డ్ ప్లాన్లో ప్రీమియం ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా ప్లాటినం ప్లాన్లో కూడా ప్రీమియం అనేది ఈ విధంగా టేబుల్లో చూపించిన విధంగా ఉంటుంది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ బయయింగ్ దిస్ ప్లాన్ కాల్ ఆర్ వాట్సప్ టు దిస్ నంబర్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే పది మందికి షేర్ చేయండి పాలసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్